అధ్యక్ష, ఆ రోజు విభజన బిల్లు జరిగినప్పుడు, అధ్యక్ష విభజన బిల్లు జరిగినప్పుడు, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి విభజన జరిగినప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, దానికి బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ. అధ్యక్ష, ఇందాడ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివినటువంటి 6-పాయింట్ ఫార్ములా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చెప్పారో దానన్నిటిని, సమయం లేదు కాబట్టి విభజన బిల్లులో ఇప్పుడు పార్లమెంట్ అయిపోతా ఉంది కాబట్టి మేము అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి అంశాలు 2.5 గంటల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పాయింట్ ని మరి ఆ రోజు పార్లమెంట్ లో చేసినటువంటి అంశాలు. అధ్యక్ష, ఇవాళ మనం చట్టసభల్లో చట్టం మీద దైవం మీద ప్రమాణం చేసి అందరూ ఇక్కడ కూర్చున్నాం. అధ్యక్ష, డెమోక్రసీలో పార్లమెంటరీ సిస్టమ్ అనేది దేవాలయాలతో సమానం. అధ్యక్ష, మరి ఇలాంటి జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ కానీ తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఒక జాతీయ పార్టీలు భారతదేశాన్ని ఏలినటువంటి పార్టీలు, ఒక ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు తమ న్యాయమైనటువంటి కోరికలు దేవాలయాల లాంటి పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలని ఇంప్లిమెంట్ చేయమంటే మరి ఎందుకనో ఇంకా డొంకు తిరిగి సమాధానాలు, ఇంకా ఏదోదో సమాధానాలు చెప్పడం ఎంతవరకు భావ్యం? అధ్యక్ష, 19 పాయింట్లు. అధ్యక్ష, 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో పోసో కూర్చున్నట్టు. అధ్యక్ష, చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టు వివరణాత్మకంగా చెప్పారు. అధ్యక్ష, సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నట్టే అక్కడ ప్రధానమంత్రి గారు ఉన్నారు, అరుణ్ జైట్లీ గారు సాక్షిగానే ఇన్ని చెప్పారు. అధ్యక్ష, వాటి మీద ఆ స్థాయిలో అక్కడ మాట్లాడతలేదు. అధ్యక్ష, ఇవాళ ఇన్నాడు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. అధ్యక్ష, మేము కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ నేనని చెప్పి 225 మందిలో నేను ఒక్కడని చెప్పి ఇంతమంది ఉండి కూడా ఇవాళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడుతున్నారు తప్పితే, ఒక ఆంధ్రుడుగా ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడటంలో, ఈ రాష్ట్ర హక్కుల్ని సాధించడంలో మా పాత్ర ఏంటని వారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధ్యక్ష, మేము కోరేది ఒకటే. అధ్యక్ష, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు మీరిచ్చిన మాటని ఇవాళ మేము ఏది కొత్తగా మాట్లాడతలేదు. అధ్యక్ష, 2.5 గంటల పాటు వివరణాత్మకంగా విభజన చట్టం చూపించారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు మాట్లాడిన మాటలు చెప్పారు, అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి అంశాలు చెప్పారు కాబట్టి వీటిల్ని ఇంప్లిమెంట్ చేసి వెంటనే. అధ్యక్ష, 4 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి వెంటనే చేయమని డిమాండ్ చేస్తోంది. ప్లీజ్, 1 మినిట్ ప్లీజ్.